సహజీవనం చేస్తాం, అది మా హక్కు. మైనార్టీ తిరిగిన తర్వాత కలిసి ఉండా కాపురమే చెయ్యాలి, పెళ్ళే చెయ్యాలని మా మీద ఒత్తిడి చేయొద్దు. వ్యక్తిగత జీవితాలు ఎవరికి వాళ్ళకు ఉండాలి అంటూ విద్య పెరిగిన తర్వాత వచ్చినటువంటి కొత్త ధోరణుల్లో అదొకటి. ఇక్కడ వివాహ వ్యవస్థలో ఒకరికి ఒకరికి జవాబుదారీతనం ఉంది. అంటే భర్తకి భార్య, భార్యకి భర్త అనే కదా, వాళ్ళకి బిడ్డలు, బిడ్డలకి బిడ్డలు, కుటుంబము అనేటువంటిది. ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న లోపాల మీద ఆగ్రహంతో ఉన్నటువంటి అతివలు అబ్బాయిలు కొంతమంది పెళ్ళిళ్ళు లేకుండా ఓపికన్నంత వరకు సంపాదించుకుందాం, ఆ తర్వాత అప్పటిదాకా ఎంజాయ్ చేద్దాం, ఈ బాధరబందీలేమీ వద్దు అంటూ ఈ లివింగ్ రిలేషన్స్ సహజీవనం అనే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సహజీవనానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి తీర్పుని తాజాగా ఇచ్చింది పంజాబ్ హర్యానా హైకోర్టు. లివింగ్ రిలేషన్షిప్స్ ఆర్ సోషల్లీ అండ్ మోరల్లీ నాట్ యాక్సెప్టబుల్. ద పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రీసెంట్లీ అబ్జర్వ్ డిక్లైనింగ్ టు గ్రాంట్ ప్రొటెక్షన్ టు ఏ కపుల్ హూ క్లైమ్డ్ దట్ దే అప్రిహెన్సిడ్ డేంజర్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. గుల్జా కుమారి వెర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్. ఇందులో ఇక్కడ ఆ మహిళతో పాటుగా తన లవర్తో కూడా కలిసేసి, అంటే తను ఎవరితో అయితే సహజీవనం చేస్తుందో, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు, మేమిద్దరం కలిసి కాపురం ఉందాం అనుకుంటున్నాం, కలిసి బ్రతుకుదాం అనుకుంటున్నాం, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇంతకుముందు సుప్రీంకోర్టే చెప్పింది కదా, మైనార్టీ తీరినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైనటువంటి విధంగా జీవించేటువంటి హక్కు ఉందని, మేము ఇట్లాగ పెళ్లి చేసుకోకుండా జీవించాలనుకుంటున్నాం, కాబట్టి మా పేరెంట్స్ నుంచి రక్షణ కావాలి, మా పేరెంట్స్ ఏమో పెళ్లి చేసుకోమంటున్నారు, మైనార్టీ తీరిపోయింది కాబట్టి మమ్మల్ని అలా చేయడానికి వీల్లేదంటూ ఆవిడ కంప్లైంట్ పెడితే, అలాంటి ప్రొటెక్షన్ ఇవ్వమని మేము ఆదేశించలేము, హక్కుతో పాటు బాధ్యత ఉంటుంది, ఈ లివింగ్ రిలేషన్స్ అనేటువంటి దాన్ని అనైతికమే కాదు, దాన్ని చట్టబద్ధమని చెప్పడానికి సంబంధించి కూడా మేము అంగీకరించలేమని చెప్పి చెప్పుకొచ్చింది. సింగిల్ జడ్జి జస్టిస్ హెచ్ఎస్ మదన్ టర్న్ డౌన్ ద ప్లియా బై గుల్జా కుమారి అండ్ గుర్వీందర్ సింగ్, హూ సెడ్ దట్ దే ఆర్ ఇన్ ఏ లివింగ్ రిలేషన్షిప్ అండ్ ఇంటెండింగ్ టు గెట్ మ్యారీ. పెళ్లి చేసుకుంటే మీకు భద్రత ఇవ్వమని చెప్పగలను, కానీ లేకపోతే ఇవ్వనన్నారు. మరి దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారా, అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అన్నటువంటి దాని మీద ఇది బెంచ్ మార్క్ జడ్జిమెంట్. బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అంటే ఒకసారి ఇలాంటి తీర్పులు వచ్చినప్పుడు అది మిగతా తీర్పులకి కోట్ చేయడానికి పనికి వచ్చేటప్పుడు బెంచ్ మార్క్ జడ్జిమెంట్ అంటారు. ఇప్పుడు ఏంది బెంచ్ మార్క్ అవుతుందో, దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చేది బెంచ్ మార్క్ అవుతుంది అనేది చూద్దాం.